ప్రాజెక్టుల్ని చేసిన తర్వాత అక్కడి నుంచి మైసూరు బట్టి వాసన వస్తాడు, మైసూరు ఉండేవాడు చూద్దామని ఒక ఆయన, ఇంకా కమ్మని తెలుగుమాత వాసన వచ్చేప్పటికి పదయాలని తొందరగా ఇప్పుడు చూసేదే కానీ కొంతమంది. మరి ఈ ఊళ్ళో వీరభద్రరావు చూశారో, గురుస్వామి చెప్పారో, ఇంతమంది వారికి వారు మహానుభావులు కట్టుబడిపోయి కూర్చున్నారు ఆంజనేయ స్వామి కూర్చున్నట్టుగా. మీరందరికీ ఆయన శిరస్సు నుంచి నమస్కరిస్తున్నారు. ఆ కొబ్బరి మొక్క అలాగే గురుస్వామి గారి చేతులు రెండు చేతులతో నమస్కరించి తీసుకోండి. మెడలాగా ఒక నస్కిలిస్ పెడతారు, మీ ఇంటికాడ కుక్కలు గాలి కొట్టుకునే గుండరా ఎలా ఉంటుందో అక్కడ అమ్మ రూపం అలా ఉంటది. అడవిలో నడుస్తూ అమ్మ 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 అని కొన్ని లక్షల మంది అమ్మ అంటుంటే, ఈ మాయిదారే అయ్యప్ప స్వామిని దత్తాత్రేయుడిగా పెళ్లి చేసుకుంటే 5 పుట్టారు, 10 పుట్టారు, 100 పుట్టారు.
లక్షన్నర మంది కన్యస్వాములు అమ్మ అంటూ పసుపు కుంకం తెస్తున్నారే, ఎన్ని సంవత్సరాలు వాడుకుంటే ఈ పసుపు కుంకం తరుగుతారు మిగులుతారు అని కన్యస్వాములని ఆశీర్వదిస్తారు మాలిక. ఇలా చెప్పుకుంటే జీవితం సరిపోదు అయ్యప్ప చరిత్ర గురించి. ఇంకో సమయంలో చెప్పుకుందాం. 1వ తారీఖు పక్కనే ఉన్నటువంటి రఘుదేవపురం అనే ఊళ్ళో కోసయ్య అనే ఒక స్వామికి 18వ సంవత్సరం నా ఆధ్వర్యంలో చేస్తున్నాను. రఘుదేవపురం సీతాపురం దగ్గర అందరూ ఇదే ఆహ్వానంగా వచ్చి ఆ స్వామిని ఆశీర్వదించి ఇంకా 4 విషయాలు తెలుసుకుని స్వామి అయ్యప్ప కొరకు పాత్రలు కావాలని మీకు అందరికీ మంగళ శాసనాలు అందిస్తూ పరిపాటం రెడీగానా.